Hello everyone, welcome to my channel. Today recipe punugulu. Ippudu ee punugulni idli pinditho tayar chesukuntamu. Ippudu ee punugulni ela tayar chesukovalo chuddamu. Munduga oka ginnelo nenu 2 cupla idli pindini teeskunnanu. Ippudu idli pindilo 1 teaspoon jeelakarni, ruchiki sarpada anta salt nu kuda add chesukuntunnanu. Deento paatu chinnaga cut chesukunna pachimirapakaya mukkalni kuda add chestunnanu. నేను ఒక 3 పచ్చి మిరపకాయల్ని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అదే విధంగా ఒక 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను పచ్చి మిర్చి ఉల్లిపాయ అన్నది మీ టేస్ట్ ను బట్టి ఎక్కువైనా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం పిండిని చూసుకోవాలి పల్చగా ఉందా ఎలా ఉంది అని చూసుకోవాలి ఇంత పల్చటి పిండితో పునుగులు వేస్తే పునుగుల ఆయిల్ ని బాగా పీల్చుకుంటాయి అందుకనే అందులో కొద్దిగా మనం బియ్యపిండిని యాడ్ చేసుకోవచ్చు బియ్యపిండిని యాడ్ చేయడం వల్ల పునుగులు క్రిస్పీగా వస్తాయి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు ఈ బియ్యపిండిని ఒకేసారి యాడ్ చేయకుండా మనకి ఎంత అవసరమో అంత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కి సరిపోయేంత ఆయిల్ ని కడాయిలో హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అయిన ఆయిల్ లో మనం ఇప్పుడు పునుగులు వేసుకుందాము ఈ విధంగా పునుగులు ఇంకా చిన్న సైజ్ లో కూడా వేసుకోవచ్చు నేను కాస్త పెద్ద సైజ్ లోనే వేస్తున్నాను ఈ విధంగా పునుగుల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మనము ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే పునుగులు త్వరగా కలర్ మారుతాయి కానీ లోపల పిండి ఉడకదు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన పునుగుల్ని మనము ప్లేట్ లోకి తీసుకుందాము నేను టిష్యూ పేపర్స్ ని వేసుకున్న ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ ని ఈ టిష్యూ పేపర్స్ పీల్చుకుంటాయి ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని మనము సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పునుగులు రెడీ అయ్యాయి వీటిని మనము టొమాటో సాస్ తో గాని పల్లి చట్నీ కొబ్బరి చట్నీ తో గాని తీసుకోవచ్చు వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్